ఐదు రాష్ట్రాల ఎన్నికలు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ భవిష్యత్తుని తేల్చేవి. ఉత్తరప్రదేశ్లో యోగి గెలుపు అన్నటువంటిది దేశానికి మలుపు. ఇది తాజాగా అమిత్ షా స్వయంగా ఉత్తరప్రదేశ్లో చేసినటువంటి స్టేట్మెంట్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయినట్టు. ఉత్తరప్రదేశ్లో ఓడిపోతే ఇక నెక్స్ట్ ట్రిప్కి మోడీకి కష్టక సాధ్యమే. అలాగే జాతీయ రాజకీయ పరిణామాలు చకచక మారిపోతాయి, మొత్తం పోలరైజ్ అయిపోతారు మిగతా వాళ్ళంతా. కాంగ్రెస్ లేదంటే మమత నేతృత్వంలో కాంగ్రెస్తో సహా అందరు కలవడం, లేదా కాంగ్రెస్ నేతృత్వంలో మమతతో సహా వీళ్ళందరు కలవడం, ఏదో ఒక పోలరైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరుగుతుంది. అంటే పంజాబ్లో కనుక కాంగ్రెస్ గెలిచి, ఉత్తరాఖండ్ కాంగ్రెస్ గెలిచి, గోవా కాంగ్రెస్ గెలిచిందంటే కనుక ఆటోమేటిక్గా కాంగ్రెస్ నేతృత్వంలో మమత వీళ్ళందరూ వెళ్ళి పోలరైజ్ అవుతారు. అలా కాకుండా కాంగ్రెస్ ఓటమి పాలై వీటన్నిట్లలో వీళ్ళు గెలిస్తే, అంటే ఈ థర్డ్ ఫ్రంట్కి సంబంధించిన ఆమ్ ఆద్మీ పార్టీను వీళ్ళు గెలిస్తే కనుక ఆటోమేటిక్గా వాళ్ళందరూ కాంగ్రెస్ కూడా వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేసి యాంటీ మోడీ సీన్కి రెడీ అవుతుంది. ఇలాంటి సందర్భంలో సర్వేలు ఒక్కొక్కళ్ళు మ్యాక్సిమం 70-80% నాలుగు స్టేట్స్ బీజేపీ గెలుస్తుందని, ఒకటి పంజాబ్ అటు వాళ్ళు గెలుస్తారని, ఇది ఆమ్ ఆద్మీ గెలుస్తుందని ఇచ్చారు. కానీ ఆత్మసాక్షి సర్వే ఏదైతే ఆంధ్రాకి సంబంధించిన సంస్థ ప్రొజెక్ట్ చేస్తుందో, మొత్తం ఐదు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంటుంది అన్నటువంటిది. ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా పంజాబ్ లేదు ఛాన్సు, అదే సారీ, ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ కూడా లేదు. ఓవరాల్గా ఐదు రాష్ట్రాలని కూడా కాంగ్రెస్సే గెలుచుకోబోతోంది. ఉత్తరప్రదేశ్ ఏమో సారీ ఉత్తర నాలుగు రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ వచ్చేటప్పుడు సమాజ్వాదీ పార్టీ గెలుస్తుందని, పంజాబ్ కాంగ్రెస్ గెలుస్తుందని, ఉత్తరాఖండ్ కాంగ్రెస్ గెలుస్తుందని, అలాగే గోవా కూడా కాంగ్రెస్ గెలుస్తుంది. మణిపూర్ వీళ్ళు ఎస్టిమేషన్ నాలుగెట్టి లెక్క తీసుకొచ్చారన్నమాట. అంటే ఓవరాల్గా నాలుగు కాంగ్రెస్ గెలిచిందంటే ఇంకా అసలు బీజేపీ సోదిలో లేకుండా పోయినట్టే దాని పరిస్థితి. కుడితిలో పడ్డ ఎలకలాగైపోతుంది. ఇక రాబోయే రెండేళ్ళు కూడా దాన్ని ఇంకా లెక్కలో వేసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలా.